హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసిజనిత ఈ వీడియోలో మనం పంజాబీ డ్రెస్ని ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాం ముందుగా నేను హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నాను ఇందుకోసం నేను మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఒకదానిపై ఒకటి పెట్టేసి కింద నేను ఒక క్వార్టర్ ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకుంటున్నాను క్లాత్ని ఇప్పుడు ఇలా స్టిచ్ వేస్తున్నాను ఇలా లాస్ట్ వరకు స్టిచ్ వేసాను కదా ఇప్పుడు సైడ్స్ కూడా ఒకేసారి స్టిచ్ చేస్తున్నాను చుట్టూ కూడా ఇలానే మొత్తంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి అలాగే ఒకేసారి నేను ఎడ్జ్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను హ్యాండ్కి కింద వైపుకి మనకి రెండు స్టిచ్చెస్ వస్తాయి కదా అది కూడా వేసేసాను తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా అలానే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఉంటాయి కదా వాటిని స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను డిజైన్ నెక్ పెట్టుకున్నాను ఫస్ట్ నేను ఇది స్టిచ్ చేస్తున్నాను మనం షోల్డర్ దగ్గర మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి నేను షోల్డర్ నుంచి స్టార్ట్ చేశాను అలానే నెక్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసుకునేటప్పుడే ముందుగానే క్లాత్ని కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి నేను లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా అంటూ స్టిచ్ చేస్తున్నాను లేదు అంటే పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు అలానే ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆముహల్ ఉంది కదా అక్కడ వైపు మొత్తం క్లాత్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి చూడండి ఈక్వల్గా అటు ఇటు ఈక్వల్గా పెట్టేసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి లేదు అంటే ఈ క్లాత్ని కింద మనం పరుచుకొని దానిపైన లైనింగ్ క్లాత్ కరెక్ట్గా పెట్టేసుకొని చుట్టూ కూడా మనం పిన్నిస్ పెట్టుకొని స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటామని స్టిచ్ చేస్తే కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే అలా స్టిచ్ చేయడం బెటర్గా ఉంటుంది లాస్ట్ వరకు ఇలానే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ముందు మెయిన్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండింటిని ఈక్వల్గా పెట్టుకుంటున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఎడ్జ్ వైపు ఉంది కదా అక్కడ లైట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడైనా మడత పెట్టుకోవచ్చు లేదంటే స్టార్టింగ్ మనం దీనికి అటాచ్ చేసే ముందైనా మడత పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా అటాచ్ చేసుకోవచ్చు ఇలా ఒక వన్ ఇంచ్ మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి డ్రెస్ కంటే లైనింగ్ వచ్చేసి మనకు టూ టు త్రీ ఇంచెస్ పైకి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు రైట్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా లెఫ్ట్ సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి నీట్గా మనం లైనింగ్ క్లాత్ని అంటూ స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు ఈక్వల్గా ఎప్పుడు కట్ చేయకూడదు కొంచెం మెయిన్ క్లాత్ అనేది ఎక్కువగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇలానే స్టిచ్చుకున్నాను నేను నెక్ కోసం ఒక క్లాత్ని తీసుకున్నాను మనము మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు నెక్ విడితో వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ తీసుకున్నాను అక్కడ ఒక మార్క్స్ చేసుకున్నాను నెక్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా ఉంది కదా ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్లా గీసేసుకొని చుట్టూ కూడా ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని ఇట్లా రౌండ్ షేప్ గీసుకుంటున్నాను ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను కదా మనం బక్రం క్లాత్ ఉంటుంది కదా దాన్ని తీసుకుంటున్నాను ఇది నెక్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోడానికి ఈ క్లాత్ యూజ్ అవుతుంది చూడండి దీని సైజులో సేమ్ కట్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఈ మెథడ్ చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి రెండు కూడా ఈక్వల్గా పెట్టేసుకొని చుట్టూ మడుపుతూ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కుట్ కుట్టుకున్నాం కదా దాన్ని సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకున్నాను నెక్ దగ్గర మాత్రం మనం కట్ చేయకూడదు ఎప్పుడైనా క్లాత్ వేరే క్లాత్ మనం యాడ్ చేసుకుంటాం కదా ఏమి కోసం ఆ క్లాత్ యాడ్ చేసిన తర్వాత నెక్ మధ్యలో ఉన్న భాగాన్ని కట్ చేసుకోవాలి చూడండి నేను కట్ చేయలేదు ఇప్పుడు ఈ రెండింటిని కలిపి స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది కరెక్ట్గా వేయాలి ఇదే మనకి మెయిన్ స్టిచ్గా వస్తుంది ఇది ఎంత నీట్గా వచ్చేస్తే మనకు నెక్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ మధ్యలో ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను కదా ఇటువైపు వైపు మలిపేసుకొని నేను నెక్ చుట్టూ కూడా ఇగో ఇలా మడిపితే ఇలా వచ్చేస్తుంది మనకి నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న స్లీడ్స్ అనేవి పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం ఇక్కడ క్లాత్ యాడ్ చేసుకున్నాం కదా అటు వైపుకి టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది మనకు నెక్ అనేది ఈ బక్రం క్లాత్ యాడ్ చేయడం వల్ల నెక్ అనేది ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఐరన్ చేసినట్టుగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇలానే సేమ్ చేసుకున్నాను చూడండి బ్యాక్ వచ్చేసి నేను బాక్స్ షేప్ని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ యొక్క షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి చూడండి నేను ఫ్రంట్ వైప్ నెక్కి యాడ్ చేసుకున్న క్లాత్ని ఇటువైపు వదిలేసి స్టిచ్ వేస్తున్నాను సేమ్ అలానే అటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి ఎందుకు ఇలా స్టిచ్ వేస్తున్నాను అంటే నెక్ అనేది ఫినిషింగ్ దగ్గర కరెక్ట్గా నీట్గా వస్తుంది అందుకని ఇలా స్టిచ్ చేస్తున్నాను బ్యాక్ అయినా సరే ఫ్రంట్ అయినా సరే ఒక వైపుది ఫోల్డ్ చేసుకొని ఒక వైపుది ఇలా ఓపెన్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో నెక్ అనేది ఇది ఇలా ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేస్తే చూడండి నెక్ అనేది నీట్గా వస్తుంది మనకి ఎక్కడ కూడా ఇట్లా కుట్లు వేసినట్టుగా కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుందాం ఫ్రంట్ వైఫ్కి ఏదో వస్తుందో చూసుకొని జాయిన్ చేసుకోవాలి సేమ్ అలానే డబల్ స్టిచ్ కూడా వేస్తున్నాను టూ హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు రెండో హ్యాండ్స్ జాయిన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు సైడ్స్ని స్టిచ్ వేసుకోవాలి మనకి హ్యాండ్ రౌండ్ని ఫస్ట్ చూసుకుందాం హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉంది ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసి పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు మనం ఆమ్హోల్ రౌండ్ని కొల్చుకోవాలి ఆమ్హోల్ రౌండ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది ఇప్పుడు నైన్ ఇంచెస్ దగ్గర ఇక్కడ ఉంది కదా ఇక్కడ వరకు మార్క్ చేసుకొని స్టాప్ చేసుకున్నాను మళ్ళీ సైడ్కి కరెక్ట్గా క్లాత్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు క్లాత్లని కరెక్ట్గా పెట్టేసుకొని మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్ మార్క్ వరకు వచ్చేసి మనం స్టాప్ చేసుకోవాలి నీడిల్ కిందకు పెట్టుకొని క్లాత్ని ఇటువైపు మలుపుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు డబల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాం కదా రఫ్ స్టిచ్ వేసి తీసేసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ అలానే లెఫ్ట్ వైపు కూడా స్టిచ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మనం అటువైపు స్టిచ్ చేసుకున్న హ్యాండ్ రౌండ్ ఉంది కదా దాని ప్రకారమే ఇటువైపు కూడా మార్క్ చేసుకోవాలి చూడండి సేమ్ అలానే మార్క్ చేసుకున్నాను సేమ్ అన్నీ కూడా అలానే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఆ ముహ రైట్ సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నామో లెఫ్ట్ సైడ్ కూడా అలానే మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు సైడ్స్ కూడా ఒకేసారి నేను మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఎగ్జాక్ట్ అక్కడ రైట్ సైడ్ ఎక్కడైతే స్టిచ్ వచ్చిందో లెఫ్ట్ సైడ్ కూడా అక్కడే మనం మార్క్ చేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్ ఎక్కడ వరకు వచ్చిందో నేను అక్కడి వరకే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మార్క్ చేసుకున్న త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ డాట్స్ని కలుపుతూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మనకి సేమ్ రైట్ సైడ్ ఎలా వచ్చిందో లెఫ్ట్ సైడ్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చేస్తుంది చూడండి చిన్నగా లైట్గా మనకు డాట్స్ కనిపిస్తున్నాయా ఆ డాట్స్ని కలుపుతూనే స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు నీడిల్ కిందకు పెట్టేసి కొంచెం లైట్గా రాఫ్ స్టిచ్ వేసుకొని మళ్ళీ డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు సైడ్స్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం స్కర్ట్స్ని స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా సరే ఏదైనా సరే మనం స్టిచ్ చేసుకోవచ్చు స్కర్ట్స్ అనేది చూడండి ఒక వన్ ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాను డబల్ ఫోల్డ్ కదా మనకు హాఫ్ ఇంచ్ కనిపిస్తుంది ఇలా మనం నీట్గా చేతులతో కరెక్ట్గా అనుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి నేను ఎంత స్లోగా చూపిస్తున్నాను ఇక్కడ మనకి స్కర్ట్స్ ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వస్తే చూడడానికి డ్రెస్ కూడా అంత నీట్గా కనిపిస్తుంది నేను ఎలా మలుపుకున్నాను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది నేను వీడియో స్లో మోషన్లో పెట్టేసి చూపిస్తున్నాను చూడండి రఫ్ స్టిచ్ కూడా ఒకసారి వేసుకొని మళ్ళీ నీడిల్ కిందకు పెట్టేసి మళ్ళీ ఇటువైపు కూడా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఎంత స్లోగా అయినా సరే పెట్టేసి నీట్గా చూపిస్తున్నాను లాస్ట్ వరకు కూడా ఇలానే స్టిచ్ చేస్త చేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ అలానే అటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి రెండు వైపులా స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు స్కర్ట్స్కి ఇక్కడ పై భాగం వన్ ఇంచ్ పైకి మనం ఇలా చిన్న స్లిట్ పెట్టుకోవాలి అయితే మనకి డ్రెస్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను సేమ్ అలానే ఇంకో వైపు కూడా కట్ చేసుకోవాలి సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా కింద మనం ఫోల్డింగ్ చేయలేదు కదా డ్రెస్కి ఇప్పుడు ఆ ఫోల్డింగ్ కూడా చేసుకోవాలి ఫ్రంట్ టు బ్యాక్ కూడా సేమ్ ఇలానే ఫోల్డింగ్ చేస్తున్నాను ఇప్పుడు డ్రెస్ మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదా లాస్ట్కి మనకి ఎడ్జ్ స్టిచ్ ఉంటుంది కదా అది మొత్తం డ్రెస్ చుట్టూ కూడా స్కర్ట్స్ కూడా మొత్తం వేసుకోవాలి మనకి డ్రెస్ అనేది ఇలా వచ్చింది